Good afternoon. Welcome to Gao Darbar Products Presents. It's Mawakitlo with me, Akshaya, and Gao Darbar Products. Pratti Dantlo Manam. గౌదర్బార్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో. ఎస్, చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా మంది కొంటున్నారు, చక్కటి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. మీరు ట్రై చేయొచ్చు. అండ్ చాలామంది కాలర్స్ కాల్ చేసి ఏమంటున్నారంటే కాల్ కలవట్లేదు. ఎందుకు కలవదు? ఎందుకంటే 365 డేస్ మన ప్రోగ్రామ్, అంటే ఒక సాటర్డే సండే మినహా ఇస్తే మిగతా రోజుల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది గిఫ్ట్ హ్యాంపర్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో గౌదర్బార్ ప్రొడక్ట్స్ని వాడుతున్న వాళ్ళు ఒక్కసారి వాడితే గనక వాటికి అడిక్ట్ అయిపోతారు. ఎందుకంటే ప్రతిది క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్లో కూడా మనకి అందుబాటు ధరలో ఉంటుంది కాబట్టి గౌదర్బార్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ చాలా చక్కటి విషయాలు మాట్లాడుకుందాం. అండ్ మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలవాలంటే కింద స్కోర్స్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ మన ప్రోగ్రామ్లో ఫస్ట్ లక్కీ కాలర్, హలో. హలో, హాయ్ అండి. హాయ్ అక్షయ. ఎవరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. అవునా? ఏంటో, అందరూ నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. మరి నేను కలగంటున్నానంటారా? విజయవాడ. అంతేనా? విజయలక్ష్మి ఫ్రమ్ విజయవాడ. ఓకే, తిన్నారా? లేదండి. ఇంకా ఏ? మీరు ఫోన్ చేశారా? నేనా? చేశాను, ఇవాళ ముందే చేసేసా. ఏంటి మరి సమ్మర్ స్పెషల్? ఆవకాయలు మాగాయలు పట్టారా లేదా? గోంగూర పట్టేసాము, టమాటా, ఒడియాలు, పప్పడాలు అయిపోయింది. ఆవకాయ ఇంకా టైం ఉంది. అంతే కదా, అసలు ఆవకాయ టేస్టే టేస్ట్ అండి. అండ్ ఇంకేంటంటే ఈ సమ్మర్లో కూడా మనకి టమాటాలు రేటు తక్కువ ఉంటాయి కదా, చాలా మంది ఎక్కువ పడుతూ ఉంటారు, అవునా కదా? టమాటా, పండు, మిర్చి, గోంగూర. కానీ ఈ సమ్మర్ మాత్రం టమాటాల రేటు ఆకాశాన్ని అంటుతుంది. చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. అవునమ్మా. ఇంకేంటి గౌదర్బార్ వాడుతున్నారా? ఇంకా అంతే వాడారా? మిగతా వాడట్లేదా? మిగతా ఏమి మీ వంటింట్లో ఫుల్గా ఉన్నాయా? చూడాలి, వాడాలి, ఇవే తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే వాడిందే వాడతారు, అది మొదటి విషయం. తర్వాత విషయం ఏంటంటే వాడనివి కూడా, అంటే రోజు మన వంటింట్లో కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది కాబట్టి అవి కూడా ట్రై చేయండి. మిగతా వాటికి గౌదర్బార్కి తేడా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకేంటి? ఎంతమంది పిల్లలండి మీకు? ఒక పాపనా? ఓకే, టెన్త్ చదువుతుందా? ఓకే, అయితే పాపకు పెళ్లి చేసే బాధ్యత ఉందా? అయితే అదొక్కటి అయిపోతే అమ్మయ్య అని అనుకుంటారు. కానీ ఎందుకు అలా అనుకుంటారు? ఎందుకంత బరువు దిగినట్టు ఫీల్ అవుతారు? వయసు బాధ్యత. ఒక్క పాపేనా, ఇంకొకరిని కలలేదా? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అలా అయిపోయింది అనమాట. తర్వాత అనిపిస్తుంది కొన్నేళ్ళు అయిన తర్వాత, అయ్యో ఇంకొకరు ఉంటే బాగుండే అని కదా. ఓకే సార్, ఒక మంచి పాట పాడతారా విజయలక్ష్మి గారు? పాత పాట, పాతదో కొత్తదో మీరైతే పాడండి. పాడాలి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆత్మపు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగ ఆని బతుకులో సగ పాలు తనదిగా జీవితం అన్యమై చేయాలి. అంతేనా? మన గురించి పాడుకున్న పాటను అంత నీరసంగా పాడితే ఎట్లా? హౌ ఐసే, చాలా జోష్గా పాడాలి. ఎనీవేస్, అంత జోష్గా పాడే పాట కూడా కాదు, కొంచెం అది మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ కదా. ఓకే, కాదా? అవునా కాదా? ఆడజన్ మీకు గొప్పతనాన్ని వివరిస్తూ చాలా చక్కగా రాశారు ఆ పాట, చాలా చక్కగా పాడారు వాళ్ళు కూడా. అప్పట్లో ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్ అనమాట, ఆ సినిమా వచ్చినప్పుడు కదా. అంటే అది ఎప్పుడు రిలీజ్ అయింది మనకు తెలియదు, కానీ టీవీలో మాత్రం ఎక్కువ వచ్చేది ఆ సినిమా, ఆ పాటలు కూడా. రైట్, చలో మరి మన గేమ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ విజయలక్ష్మి గారు. థాంక్యూ అమ్మా. థాంక్యూ. అంటే మీరు రోజు డైలీ ఫాలో అవుతుంటారా సీతమ్మ వాకిట్లో?
ఎప్పటి నుంచి అవునా ఇవాళ కలిసింది అదట్టు మీరు ఫస్ట్ కాలర్ మరి ఫస్ట్ కాలర్ అయితే గెలవాలి ప్రతి ఒక్కరు కూడా గెలుస్తూ ఉంటారు ఫస్ట్ కాలర్ మరి మీకేమవుతుందో చూద్దాం ఓకే ఏం క్వశ్చన్ వస్తుందో ఏం క్వశ్చన్ వచ్చి కూడా మీకు తెలిస్తే నేను కన్ఫ్యూజ్ చేసిన మీరు కన్ఫ్యూజ్ అవ్వక నేను కన్ఫ్యూజ్ చేయను అనుకోండి అఫ్ కోర్స్ అది అంతే కదా అక్షయ్ ఎప్పుడు ఎవరు ఎక్కువ గెలుస్తారని చూస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ అండి ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం అండ్ క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ వచ్చేసింది ఏంటంటే అది ఒడిస్సాలో లింగరాజ ఆలయం ఎక్కడుంది ఒడిస్సా ఆప్షన్స్ ఇవినా భలేశ్వర్ బి భువనేశ్వర్ సి బలంగీర్ డి భవానీపట్నం అన్ని బాబా బాబా బా అని వచ్చింది బితో వచ్చింది భలేశ్వర్ భువనేశ్వర్ బలంగీర్ భవానీపట్నం సో లింగరాజ ఆలయం ఎక్కడ ఉంది ఇది క్వశ్చన్ చాలా ఈజీ ఈ పేరును మనం ఎక్కువ వింటూ ఉంటాం ఒడిస్సా అని కానీ ఫస్ట్ మనకు అదే గుర్తొస్తుంది అవునా క్లూ ఏం కాదు ఒకసారి ఆలోచించండి దాట్స్ అంటే ఇప్పుడు ఒడిస్సాకి క్యాపిటల్ సిటీ అంటారు దాన్ని చెప్పాలి భువనేశ్వరా క్యాపిటల్ సిటీ కదా మరి భువనేశ్వర్ లో లింగరాజ ఆలయం ఉందంటారా ఉందని అనుకుంటున్నా నేను ఒకవేళ నేను క్లూ తప్పు ఇచ్చి ఉండొచ్చు కదా ఓకే భువనేశ్వర్ అంటారు ఇక ఓకే భువనేశ్వర్ అంటున్నారు ఆప్షన్ బి ఫ్రీజ్ చేయండి ప్లీజ్ భువనేశ్వర్ లింగరాజ ఆలయం భువనేశ్వర్ లో ఉంది అంటున్నారు విజయలక్ష్మి గారు అండ్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం ఓకే దట్ ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్ ఎస్ భువనేశ్వర్ లింగరాజ ఆలయం భువనేశ్వర్ లో ఉంది భువనేశ్వర్ ఈజ్ ఒడిస్సాకి క్యాపిటల్ సిటీ అండ్ మనకు ఒడిస్సా అనగానే ముందుగా గుర్తొచ్చేది పూరి జగన్నాథుని టెంపుల్ అండ్ అక్కడ జరిగేటువంటి రథయాత్ర ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వీక్షిస్తూ ఉంటారు ఒకసారన్నా చూడాలనుకుంటారు ఇసుకేస్తే రాలనంతమంది జనం పూరినాథుని యొక్క రథయాత్రలో పాల్గొంటూ ఉంటారు ఎస్ లింగరాజ ఆలయం భువనేశ్వర్లో ఉంది దట్స్ రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీరు కూడా ఇలాగే చక్కచక్క ఆన్సర్ పిక్ చేసేసుకుని టక్టక గెలవాలి అనుకుంటే కెన్స్కోవచ్చు నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ గౌదర్బార్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం మనం కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకోబోయే ముందు గౌదర్బార్ ప్రొడక్ట్స్ ప్రెజెన్స్ ఇది మార్కెట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేద భూమి ఇది నాటి భారతం సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై తాడులు ఇది నేటి భారతం స్వార్థ రాజకీయాలు విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా అయితే రండి దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి ఆరోగ్యాన్ని హరించే సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి ధర్మరక్షణ మన ధ్యేయం దేశ రక్షణే మన లక్ష్యం వెల్కమ్ బ్యాక్ టు గౌ దర్బార్ ప్రొడక్ట్స్ ప్రెజెన్స్ ఇతమ వాకిట్లో అండ్ నేను మీ అక్షయ అండ్ నెక్స్ట్ లకి కాలర్ హలో 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 హాయ్ హలో సీతమ్మ వాకిట్లో ఎస్ సీతమ్మ వాకిట్లో ఎవరు
నా పేరు పద్మిని అమ్మా. ఆ ఏంటి? నా పేరు పద్మిని. పద్మిని. ఇంకేంటి విశేషాలు? కరీంనగర్ నుంచి చేస్తున్నాను. కరీంనగర్ నుంచి ఎందుకు చేస్తున్నారు? అక్కడి నుంచి ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి చేయొచ్చు కదా. నేను ఇక్కడే ఉన్నాను కదా. అక్కడే ఉంటే అక్కడ నుంచి కరీంనగర్ కదా. రేపు పొద్దున్న చైనా వెళ్తే చైనా నుంచి చేస్తున్నా అంటారేమో. ఓకే, పద్మిని గారు బాగున్నారా? బాగున్నామమ్మా. ఏదో అలా మాట్లాడుతుంటారు, ఏం ఫీల్ అవ్వకండి. ఓకేనా? అలా ఏం లేదా? ఏ ఓకో, మరీ లైట్ అంతేనా? ఏమన్నా కూడా ఓకే. చలో, మీకు పెళ్ళైందా? పెళ్ళా బాబోయ్, పెళ్ళి కాని పిల్లలు కనపడుతున్నాను. కనబడట్లా, వినబడుతోంది అందుకని. వినబడుతుందా? చెప్పండి. పెళ్ళి అయింది, పిల్లల అమ్మాయి పెళ్లి కూడా అయింది, అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా చిన్నగా. అందుకే క్లారిటీ కోసం, క్లారిటీ కోసం అంటే ఇలా లాగుతున్నావు అన్నట్టు. డైరెక్ట్ పిల్లలు ఉన్నారా అంటే ఇంకేమున్నా, ఇంకేమైనా ఉంటుందా? ఇంకా అంతే నా పని. అంతే అంతే. ఓకే పద్మిని గారు, ఆల్ హ్యాపీస్ అయితే. అవును. సరే, పెళ్ళవక ముందు మీకంటూ ఒక డ్రీమ్ ఉండి ఉంటుంది కదా, నేను అది అవ్వాలి ఇది అవ్వాలని. ఏమైనా అవ్వాలని అనుకున్నారా? ఏమైనా సాధించాలని అనుకున్నారా? స్టార్టింగ్ నీరసంగా స్టార్ట్ చేసింది. ఏమీ లేదు సాధించడం అనేది. పెళ్ళి అనేది కొంతమంది అనుకుంటారు, పెళ్ళి అనేది నేను నా లైఫ్ లో ఒక గోల్. అది చిన్నప్పుడే పెళ్ళి అయిందమ్మా, ఇంకేమి. అయ్యో, ఏజ్ అండి చెప్పండి, ఏజ్ లో అయింది పెళ్ళి? నాకు 15 సంవత్సరాలకి అయింది. మా అమ్మకు కూడా అప్పుడు అయిందట. అదే ఇక అక్కడికే అప్పట్లో అంతే, 15 ఏళ్ళకి, 13 ఏళ్ళకి, 14 ఏళ్ళకి పెళ్లి. పెళ్లి చేసేసిన తర్వాత ఇంకా అప్పుడు ఏమవుదామన్న ఆశయం ఉండదు కదా. కానీ మీకంటూ ఒకటి ఉండుంటుంది కదా, ఏదైనా చూసినప్పుడు మీరు ఇన్స్పైర్ అవ్వడం కానీ, అంటే ఆ థాట్ ఏ రాలేదంటారా మీకు? ఆ విసులుబాటు నెరవేరవు కదా. నెరవేరు, అదే నెరవేరని మీ నేను అడిగింది. నెరవేరిపోతే ఇంకా అది లైఫ్ అవుతుంది. చెప్పండి చెప్పండి. ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి అంటున్నా. ఏదో బాగా చదువుతాను, ఏదైనా జాబ్ చెయ్యాలి అని ఉండేది కానీ కలవలేదు అన్నట్టు. అవలేదా? చాలా ఏం బాధపడుకోండి. పిల్లలు చదువుకున్నారా బాగా? వాళ్ళు డాక్టర్స్ ఇద్దరు, మా వారు కూడా హాస్పిటల్లోనే జాబ్ చేశారు. అవునా? ఓకే ఓకే. ఇంకేంటి, మన కళ వాళ్ళలో నెరవేరిపోయింది, ఇంకా అలా అనుకుని కృష్ణారావు అనుకోవడం అంతే 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 అంతే. ఓకే, గౌదర్ బార్ గురించి చెప్పండి, చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలి అంటే ఇంతకు ముందు, ఇప్పుడు నేను నాకు కాల్ కలవక 2 నెలలు అవుతుందమ్మా. అంతకు ముందు గిఫ్ట్లు వచ్చాయి. గిఫ్ట్లు వస్తే దాంట్లో వాడాను పసుపు, ఆయిల్, అది అగర్బత్తీలు, సోపు, ఇవన్నీ కొన్ని వాడాను. వచ్చాయి వచ్చాయి. తర్వాత కాల్ కలవట్లేదని చెప్పి మీరు వాడడం మానేశారు అంతేనా? ఇంకా అది ఇక్కడ దొరికాయి కదమ్మా. ఎందుకు దొరకవు? కరీంనగర్ లో మీకు ఫోన్ చేశారు అనుకోండి, మీకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఆర్డర్ చేయొచ్చు, మీకు డీటెయిల్స్ కూడా వస్తాయి. ఓకేనా? సరే. అసలే కరీంనగర్ మంచి సిటీ, అన్ని వెసులుబాట్లు ఉంటాయి అక్కడ. గౌదర్బార్ ఉండదా? మీరే, మీరు పనిలో పడి మర్చిపోయి ఉంటారు, అలా మర్చిపోవద్దు. ఓకేనా? సరే. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వచ్చారా మీరు? పక్కనే కదా. అవునా? అయితే హైదరాబాద్ లో జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ కింద ఒక చక్కని స్టాల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది స్టాల్ చూడడానికి. అందులో మన గౌదర్ బార్ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని చాలా చక్కగా డిస్ప్లే చేస్తారు, మీరు వచ్చి చూసి మరీ తీసుకోవచ్చు. ఓకేనా? అదే అదే తీసుకోవచ్చు. ఆ ఫోన్ డబ్బాలో వస్తుంది, ఆ నంబర్ కి ఇస్తే కూడా ఇంటికి వచ్చేసేస్తారు. ఫ్రీ హోమ్ డెలివరీ. ఎవరైతే 1000 రూపీస్ అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది, ఓన్లీ ఫర్ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి మాత్రమే. ఓకే, మిగతా జిల్లాల వారు చేస్తే చాలా కష్టం అవుతుంది. ఓకే, మన గేమ్ లోకి వెళ్దామండి పద్మిని గారు. పాట పాట పాడద్దా? అయ్యా, చిన్న లాజిక్ చేశారా? నేను అడగకుండానే పాడతా అంటున్నాను, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. అయినో పాడండి పాడండి. నారాయణ
అసలు అర్థమయ్య పాటలు ఒక రేంజ్ లో హిట్ అనమాట కదా. నేనైతే మా ఊళ్ళో పొద్దున్నే 5 o'clock పాటలు పెట్టేటోళ్ళు, అలా పాడుతూ పాడుతూ ఇప్పుడు మర్చిపోయాం విని విని లిరిక్స్ వినకపోవడం వల్ల. నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను సినీ సాంగ్స్. అవునా? ఓకే ఓకే. అందుకే నేను ఫస్ట్ టైం ఒక కాలర్ పాట పాడతారో అని అడగడం. ఎప్పుడు నేను అడుగుతూనే ఉంటా, అబ్బా నా వల్ల కాదు, గొంతు బాగాలేదు అని సాకులు చెప్తూ ఉంటారు మా వాళ్ళు. ఎనీవేస్ మన గేమ్ లోకి వెళ్దాం, చాలా టైం అయిపోయింది పద్మిని గారు. అండ్ ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. అండ్ క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ వచ్చేసింది, కొల్లేరు సరస్సు ఏ నదుల మధ్య ఉంది? ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్స్ ప్లీజ్. ఏ నదులంటే రెండు ఉన్నాయి, ఒకటి ఏ తపి నర్మదా, బి కృష్ణా గోదావరి, సి యమున గంగా, సి సారీ డి పెన్నా అండ్ కావేరి. టైమ్ ఆర్ స్టార్ట్. కొల్లేరు సరస్సు ఏ నదుల మధ్య ఉంది? కొల్లేరు చాలా చాలా ఫేమస్. కొల్లేరు ఇప్పుడు కొంచెం ఆదరణకు నోచుకోవట్లేదని చెప్పచ్చు. అక్కడికి వచ్చే పక్షుల వల్ల కొల్లేరుకి అంత మంచి పేరు వచ్చింది. ఈవెన్ తప్పి నర్మదానా, కృష్ణా గోదావరియానా, యమునా గంగనా, లేకపోతే పెన్నా కావేరియా, ఇంకొక మీకు చెప్పచ్చు. అది ఏపీలో ఉంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించి ఏపీలో ఉన్న నదులు రిలేటెడ్ గా ఏమున్నాయో చూసి చెప్పచ్చు. చాలా అంటే చాలా కొల్లేరు సరస్సు ఏ నదుల మధ్య ఉంది? టైం అయిపోతుంది, అయిపోయింది, అయిపోయింది. కృష్ణా గోదావరి అనుకుంటున్నాను, కాకపోతే క్లూ ఇయ్యవా? కృష్ణమ్మ గోదారమ్మ అంటారు. ఓకే, నేను చెప్పిన క్లూ ఆధారంగా చెప్పారా మీరు కృష్ణా గోదావరి అని? నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? చలో, మీరు అనుకున్నది మీరేదో చీకట్లో బాణం వేసినట్టున్నారు, అది తగిలిందో లేదో చూద్దాం. ఇదెన్ ఆప్షన్ బి ఫ్రీజ్ చేయండి ప్లీజ్. కృష్ణా అండ్ గోదావరి అంటున్నారు, రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. That is right answer and congratulations. Yes, Krishna Godavari నదులు మధ్య కొల్లేరు సరస్సు అనేది ఉందన్నమాట. That's a right answer. And next lucky caller. Hello. Hello. Hi Ni. Hi Ma. Welcome to Sitama Market lo. Evaru? శివకుమారి గారి పేరు ఎక్కడో విన్నట్టుంది. ఏంటో నాకు అందరు కాలర్స్ తో మాట్లాడినట్టే అనిపిస్తోంది. శివకుమారి గారు తిరుపతి నుంచా? అవును. ఏంటి ఇలా చెప్పేశాను అని అనుకోకండి, అక్కడ చూసి చెప్పాను. ఎనీవేస్ ఏం చేస్తుంటారు శివకుమార్ గారు? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామా? అసలు వేరేదని నాకు ఇప్పుడే కలిసింది. అవునా, ఇప్పుడే కలిసిందా? అవును. ఏంటో మనలో వాయిస్ లన్నీ ఒకేలా ఉంటాయి. షష్టిపూర్తి అయిపోయింది అయితే. చేసుకున్నారా? లేదమ్మా. అయ్యో, లైఫ్ లో ఒక్కసారి వస్తుంది షష్టి పూర్తి. కొన్ని కారణాల వల్ల మనం చేసుకోలేమనుకోండి, కొన్ని పరిస్థితులు కూడా మనకు అనుకూలించవు చేసుకోవాలన్నా. కొంతమంది గుర్తే ఉండదు చాలా మందికి, అవునా కదా? అవును. ఏంటి తిరుపతిలో ఎండలు ఎలా ఉన్నాయి? వెంకటేశ్వర స్వామి ఏమంటున్నారు?
తై చూపిస్తారట సార్? ఏమన్నారు? బాగున్నారు వెంకటేశ్వర స్వామి. స్వామి తిరుపతిలో ఉంటారు అంటే తిరుమలలో మన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, తిరుపతికి తిరుమలకి ఎంత దూరం? చిన్న తిరుపతిలో. అచ్చా ఓకే, నాకు కొంచెం క్లారిటీ ఉండదు తిరుపతి తిరుమలకి సంబంధించి. ఎన్నిసార్లు వెళ్తూ ఉంటారా? దగ్గరే కదా దేవుడు. తక్కువేనమ్మా, ఎక్కువ అంటే బద్దాకులాలని వెళ్ళగలగాలగా. అయినా అక్కడ నుంచో వద్దు, అంత పెద్ద క్లూలు, గంటల గంటల దర్శనాలు, అమ్మో చాలా ఉంటది కదా. కానీ ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని చూస్తే మనం ఉన్న బాధలు కష్టాలు సుఖాలు అన్ని మర్చిపోయి అలా చూడాలనిపిస్తుంది. కానీ అంతసేపు చూడండి ఎవరు కదా. ఓకే, ఒక మంచి టిప్ చెప్పండి. ఏంటంటే మరి మాకు కింద కీలక పాదాలు నిప్పులు ఉంటే కనుక మంటలు నిప్పులు చాలా తెల్ల జిల్లేడ పూలను పసుపు నూరి రుద్దితే మంట తగ్గుతాయి అమ్మ నిప్పులు. శివ కుమార్ గారు తెల్ల జిల్లేడు అని మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి అంటే మొత్తం ఫ్లవర్స్ అన్ని తెల్లగా ఉంటాయా? ఇంకొక కలర్ కూడా ఉంటాయి కదా, పర్పుల్ కలర్ లో కొంచెం వంగపోత కలర్ ఉంటాయి, తెలుపు ఉంటాయి. ఓకే, తెలుపు మొత్తం ఫ్లవర్స్ అన్ని వైట్ గా ఉండాలి. అవేనా? వైట్ గా ఉండాలి. ఓకే, ఆ రెండు అంటే పసుపు తెల్ల జిల్లేడు పువ్వులు కలిపి నూరి రుద్దితే తగ్గిపోతుందా? ఓకే, అంటే ఎన్నిసార్లు రిలీఫ్ వెంటనే వస్తుందా? వారానికి రెండు మూడు సార్లు రుద్దితే కొన్నాళ్ళు తగ్గుతుంది. ఓకే, జిల్లేడు కూడా చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ అని చెప్తూ ఉంటారు. చాలా రకాలుగా దాన్ని వాడుతూ ఉంటారు. జిల్లేడు గానీ, తులసి గానీ, కలబంద గానీ, ఇవన్నీ చాలా మంచివి. బట్ మనం యూస్ చేసుకోము, అంతే తేడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి టిప్ చెప్పారు. మరి మన గేమ్ లోకి వెళ్దాం, ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. శివకుమారి గారు ఆల్ ది బెస్ట్. మీకు ఐడియా ఉంది కదా జనరల్ నాలెడ్జ్ గానీ పురాణాల గురించి గానీ? అవునా? నేను క్లూ ఇస్తుర్లేండి, ఆవిడ ఫిక్స్ అయిపోయారు మెంటల్ గా. ఎనీవేస్, ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. శివకుమారి గారు క్వశ్చన్ ప్లీజ్. వచ్చేసింది, ఏ దేశంలో బరువు తగ్గితే బంగారం బహుమతిగా ఇస్తారట? మన దేశంలో ఇచ్చిన వాడిని దెబ్బకి లావుండటం అందరు సన్నగా అవుతుండే. ఏ దేశంలో బరువు తగ్గే వారికి బంగారం గిఫ్ట్ గా ఇస్తారట? వింతగా ఉంది కదా క్వశ్చన్, వింత ఆచారాలు, వింత మనుషులు, వింత రూల్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఆప్షన్స్ లోకి వెళ్దామండి. ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఆప్షన్స్ వచ్చేసాయి? ఏ జర్మనీ, బి నెదర్లాండ్, సి దుబాయ్, డి బెల్జియం. బెల్జియం, దుబాయ్, జర్మనీ అండ్ నెదర్లాండ్. కేజీ తగ్గితే ఒక గ్రామ్ ఇస్తారట, అది 10 కేజీలు తగ్గితే గ్రామ్ ఇస్తారా? మరి 10 గ్రాములు అంటే ఒక తులం బంగారం. ఓకే, అంటే ఊబకాయం సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, ఇది ఒక రకమైన టెక్నిక్. కొన్ని ప్రభుత్వాలు అలా ఆలోచిస్తూ ఉంటాయి. ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అన్ని కూడా ఈ ఆప్షన్స్ లో ఉన్నటువంటి కంట్రీ ఫాలో అవుతూ ఉంటుంది. అందరిలో చాలా యూనిక్ గా ఉంటారు. చెప్పండి, నెదర్లాండ్ కాదు, ఒకసారి ఆలోచించండి. చాలా మంది అక్కడికి వెళ్ళాలనుకుంటారు. చాలా మంది ఎక్కడికి వెళ్తారు? అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు చదువు లేని వాళ్ళు. దుబాయ్? దుబాయ్ అని అంటారా మీరు ఇప్పుడు? ఇంక ఇన్ని క్లూలు ఎవరు ఇవ్వరు, ఇంకా మనకు టైమర్ అయిపోయింది కాబట్టి ఫైనల్ మీరు ఏం చెప్తే నేను అదే ఫ్రీజ్ చేస్తాను. శివకుమారి గారు చెప్పండి. అవునా? బా, వదిలేసాను అబ్బాయి, అంత నీ ఇష్టం అన్నట్టు వదిలేసింది కూడ. ఎనీవేస్, ఆప్షన్ సి దుబాయ్. ఫ్రీజ్ చేయండి ప్లీజ్. దుబాయ్, దుబాయ్ మేడ్ దుబాయ్ సీన్ అన్నట్టు ఉంది. సో రైట్ రంగు చూద్దాం శివకుమారి గారు. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్. అది మ్యాటర్. సో దుబాయ్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇక్కడైతే మన వాళ్ళు ఏదైనా హత్య చేసి అత్యాచారం చేసినట్టు తిరుగుతుంటారు, అక్కడైతే నడు రోడ్డు మీద పెట్టి నరికేస్తూ ఉంటారు చాలా. అలాగే మహిళలకి ఎక్కువ స్వేచ్ఛ కూడా ఉండదు, ఓటు హక్కు కూడా మొన్ననే వచ్చింది దుబాయ్ వాళ్ళకి. అండ్ దట్ ఇది కూడా చెప్పొచ్చు, ఏ దేశంలో బరువు తగ్గితే బంగారం ఇస్తారు అంటే దుబాయ్ దేశం. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాచులేషన్స్ సుకుమారి గారు. అండ్ ఇంక మనం చాలా మాట్లాడుకోవచ్చు, బట్ మన ప్రోగ్రామ్ టైం అయిపోయింది కాబట్టి. అండ్ ఇది వాల్చి మన గౌ దర్బార్ ప్రొడక్ట్స్ ప్రెసెన్స్ ఇతర మార్కెట్లో చూస్తూనే ఉండండి. భారత్ టుడే.